నా తాతల ద్వారా నా నాన్నల ద్వారా ఇండస్ట్రీకి రాలేదండి. నేను జెన్యున్గా వచ్చాను ఇండస్ట్రీకి. అంటే ఏది, కొంతమంది డైరెక్టర్స్ ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు, కొంతమంది డైరెక్టర్స్, అందరూ డైరెక్టర్స్ ఆడిషన్స్ పెట్టారు. ఎందుకంటే ఫర్ ఏ మూవీ ఆడిషన్ ఈజ్ మ్యాండేటరీ. అతను చిరంజీవి అయినా లేదా చిన్న హీరో వరుణ్ తేజ్ అయినా ఆడిషన్ అనేది వరుణ్ తేజ్ చిన్న హీరో కాదు, అవునా, పెద్ద హీరోనా? ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పండి, ఒక బ్లాక్ బస్టర్ మూవీ నేమ్ చెప్పండి. వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ మూవీ చేస్తే పెద్ద హీరో అనేది, అవునండి, అవును కదా? మీరు ఎలా డిసైడ్ చేస్తారు పెద్ద హీరో చిన్న హీరో? అడగండి, మీరు వెంకటేష్ కాల్ చేయండి, హీరో వెంకటేష్ కి కాల్ చేయండి. ఆ లెక్కన చూసుకుంటే పెద్ద హీరో అంటే 100 సినిమాలు తీసిన హీరోని పెద్ద హీరో అనరండి. 100 సినిమాలు తీసి ఎక్కడ పెట్టుకుంటాడండి? ఫ్లాప్స్ వస్తే హిట్ మూవీస్ తీసిన హీరోలని పెద్ద హీరోస్ అంటారు. ఇప్పుడు బాలకృష్ణకి 50 హిట్ మూవీస్ ఉంటాయి, అతను పెద్ద హీరో అని నమ్ముతారు జనాలు. అండ్ వెంకటేష్ గారికి మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేసి ఉంటారు, 70-80 హిట్ మూవీస్ ఉంటాయి, అతను పెద్ద హీరో అని నమ్ముతారు. మీరు వరుణ్ తేజ్ని పెద్ద హీరో అంటే ఎట్లా నమ్ముతారండి? అతనికి ఉన్న ఒక బ్లాక్ బస్టర్ ఒకటే ఫిదా మూవీ, ఒకటే హిట్ మూవీ. అతను చేసిన పూజా హెగ్డేతో తీసిన మూవీ పోయింది, మొన్న ఏదో అండి గద్దలకొండ గణేష్ మూవీ, అది యావరేజ్ హిట్, అది పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాలేదు. అది మీరేం చేశారు మరి ఇండస్ట్రీకి వచ్చి? ఆయన చిన్న హీరో, ఆయన చేసిన సినిమాలు పోయినాయి, మీరేం చేశారు ఇండస్ట్రీకి వచ్చి? కెమెరాల ముందు లావణ్యను పెళ్లి చేసుకున్నాను, తమన్నాతో డేటింగ్ వెళ్ళాను అని చెప్తారా? మరి ఏం చెప్పాలి చెప్పండి మీరు. అలా చెప్తే ఫేమ్ అవుతారంటే అది కరెక్ట్ కాదు. ఫేమ్ కోసం చేయట్లేదు. మరి దేనికోసం చేస్తున్నారు? ఎవరు చెప్పారు నేను ఫేమ్ కోసం చేస్తున్నాను? మరి దేనికోసం చేస్తున్నారు మీరు? నేను దేనికోసం చేస్తున్నాను? మీకు అలా తెలియాలి కదా. మీరు నా ఇంటర్వ్యూ చూశానన్నారు కదా. చూశాను. దేనికోసం చేస్తున్నాను నేను? ఫస్ట్ ప్రదీప్ ప్లేస్ లో, ఆయన ప్లేస్ లో మీరు ఉండాలన్నారు. అంత పెద్ద ప్రదీప్ కొన్ని ఇయర్స్ నుంచి ఆయన యాంకర్ ప్రదీప్ మీరు ఎలిగేషన్ చేయలేదా? ఎలిగేషన్ చేశారు. యాంకర్ ప్రదీప్ మూవీ చేశాడండి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని. అది హిట్ అయిందా? బ్లాక్ బస్టర్ అయిందా? టాపిక్ హిట్. అది ఒక్క థియేటర్ లో కూడా రిలీజ్ కాలేదు మూవీ. హిట్ అయిందా? ఓటీటీలో రిలీజ్ చేశారు తెలుసా? ఒక్క థియేటర్ లో కూడా రిలీజ్ కాలేదు మూవీ. థియేటర్ లో మేము చూసామండి సినిమా. చూసారా? ఏ థియేటర్ అండి? థియేటర్ లో చూసండి. ఏ థియేటర్? హైదరాబాద్, ఆంధ్రాన. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది ఎక్కడ? ఇది స్టూడియోలో. హైదరాబాద్? మరి హైదరాబాద్ సినిమా చూస్తాం కదా, ఇంకెక్కడ? మీరు పొరపాటు పడ్డారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ లాక్డౌన్ టైంలో రిలీజ్ చేశారు, ఓటీటీలో రిలీజ్ అయింది. అది ఆఫ్టర్ లాక్డౌన్ థియేటర్లో రిలీజ్ చేశారు కావచ్చు. నేనైతే మూవీ చూడలేదు, రివ్యూ చూశాను నేను. యావరేజ్ రివ్యూ వచ్చింది, సాంగ్స్ అవి బాగున్నాయని చెప్పేసి రివ్యూ చూశాను. అది మూవీ యావరేజ్ హిట్, అంటే ఒక హీరో అంటే ఒక యాంకర్ ప్రదీప్ అనే అతను హీరోగా ఒక మూవీ చేశాడు, హిట్ అయింది అంటే హీ డిడ్ సమ్ వర్క్ ఫర్ దట్ మూవీ. ఓకే, సో అతను కష్టపడ్డాడు మూవీ కోసం, యా అతనికి రిజల్ట్ వచ్చింది. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. అతను ఏం లీవ్ ఏం చేయట్లేదు. మూవీ అయితే హిట్ అయిందండి, బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. ఓకేనా? హిట్ అయిందని మీరే అంటున్నారు, ఫ్లాప్ అయింది, అసలు రిలీజ్ అవ్వలేదని మీరే అంటున్నారు. అంటే మీరు చెప్పే మాటలో నాకే అర్థం కావట్లేదు. ఏం తీసుకోమంటారు? ఆప్షన్ 1 ఆప్షన్ 2? మూవీ హిట్ అయిందండి. ఇప్పుడు హిట్ కాదు. నేనేం చెప్తున్నాను, మూవీ ఈజ్ నాట్ బ్యాడ్. ఓకే, మూవీ ఈజ్ ఎ హిట్ మూవీ, బట్ ఇట్ ఈజ్ నాట్ రిలీజ్ ఆన్ థియేటర్స్. ఇట్ ఈస్ ఏ ఓటీటీ రిలీజ్. ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు మూవీ. మరి దానికి ప్రాఫిట్స్ వచ్చాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అదే చెప్తున్నాను, అదే చెప్తున్నానండి, నాకు అవసరం లేదు. హీరోలు ఏం చేశారు అదే అంటున్నా. ఇప్పుడు మాటలు ఎందుకంటున్నా, 30 రోజుల్లో ప్రేమించడం మూవీకి ప్రాఫిట్స్ వచ్చాయా లేదా అనేది అనవసరం, నాకు అనవసరం.